ఆవిడ కూడా సురామదేవి అంటారు ఆవిడ వచ్చేది అమ్మ మన మీ తల్లిదండ్రుల పేరు మా తల్లి పేరు కౌండిన్య మహర్షి మాకు అమ్మ లేదమ్మా అమ్మ లేదా తల్లి లేదు అమ్మ లేకుంటే ఆకాశం మీకు ఉనిరిపడదా తల్లి ఎందుకు లేదండి ఎందుకు శంకరుడు వరం ఇచ్చాడు వరము చే జన్మించిన వారి వరసంభూతులు అనగా అనగా పుష్పాపూల పుట్టాము కాబట్టి కాబట్టి మాకు తల్లి లేదు ఓహో అలానా ఇంతమంది జన్మించారమ్మా నా తోపుతో అన్నయ్యలు కూడా ఐదు ఉన్నారు వాళ్ళ పేర్లు ఆది గౌడు సమర గౌడు వేద గౌడు విప్ర గౌడు గౌడు జన్మించాను వారితో ఆడబడిన ఒకదాన్ని నా పేరే గౌడు శ్రవాంబ అంటారే ఏమిటి మరి నీ కథ అయిందా అదండి ఏంటి తాతయ్య అదే చుట్టాలు వచ్చిన సురికి తన కూర్చున్నారు రాంగణ పొంగణ అమ్మిక్కా అలా అంటే ఏమిటి నీకు పెళ్లి అయిందా పెళ్లి మీ భాషలో అలా అంటారా చలి పెళ్లి అయింది నాది వందల మంది చూస్తుండగా బ్రాహ్మణుల వేదం అంతా చూడగా అన్ని సాక్షిగా మటలో తాళి కట్టి కట్టి అర్థానికి ఆ స్త్రీ నా భర్త పేరు నీకు తెలుసు మా ఆయన పేరు మా ఆయన పేరు చలి నా భర్త పేరు తరణి పుత్రుడు అంగారకుడు అంగారక ప్రదల్లి మహాలక్ష్మి మహాలక్ష్మి తమ్ముడు చంద్రుడు చంద్రుడు తాను సముద్రుడు సముద్ర మనడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు భార్య కాలాంతి కాలాంతి సూర్యుడు సూర్యుడు కుమారుడు యమధర్మరాజు ధర్మరాజు కుమారుడు ధర్మరాజు ధర్మరాజు తండ్రి పాండురాజు పాండురాజు తండ్రి వ్యాసుడు వ్యాసుడు కొడుకు గాంధారి గాంధర్ కుమారుడు దుర్యోధనుడు తన ప్రాణ స్నేహితుడు కర్ణుడు కర్ణుడు చంపిన వాడు అర్జునుడు అర్జును తండ్రి దేవేంద్రుడు దేవేంద్రుడు కుమారుడు వాలి వాలి తమ్ముడు సుగ్రీవుడు అతను నేనవాడు శ్రీరామ చంద్రుడు భార్య సీత ఆమె శరణ రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ కొడు నిలదీస్తూ తన చేతిలో మూర్చిన వాడు లక్ష్మణుడు లక్ష్మణికి ప్రాణపతి కాపాడు సింహాంజనేయుడు ఆదిత్య వాయుదేవుడు వాయుదేవుడు భీముడు భీముడు కొడుకు అడుగుడు రణమ్మ కుంతి కుంతి కొడు సుభద్ర సుభద్ర కొడుకు ఉత్తర ఉత్తర గంధి విరాట్ రాజు తన వద్ద కులవేమిటి ద్రౌపది ద్రౌపది